బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్ళాల్సింది అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? Darling, I can't push it. Oh, police fans, huh? Crazy cops. Sumo no nunchi sumo digutunnattundi. Em ra? Hey, fatty cop. Petroling kochara? Atne arugo emi? Ayyo ledu, na bandlo petrol ayipindi, konchu postara. Koncham emi ra? Thankful jetsa. Avu neeku maamuldi kavalna, extra power kavalna. ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే అట్లా చేసాము గానీ మన పేరేమో? పాప పాపారావు, ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే, వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ ఆ? హాస్టల్ పీస్. అవురా ఈ అమ్మి బండి చూసి పడిందా, నిన్ను చూసి పడిందా? కన్ఫ్యూజ్ అయ్యి క్వశ్చన్స్ అడగద్దు బ్రో. హలో సార్, ఐ యామ్ బసంతి. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు? ఎస్. అస్సలు ఫారెస్ట్ ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్ట హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకులు బ్రో. అబ్బా ఎటకారము. అవి ఇందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఉర్రా. నా శిష్యుడు బ్రో, ఇప్పుడైతే తన లవర్ తో సైట్ సీయింగ్ వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బక్రా గారి కూతురు లేపు. బక్రా గారి కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడేవుడు. సార్ ఇది దారుణ సార్, కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఎడా ఎడవాడు, బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేరా? సార్ నీ లాంటి ఒకసారి లేపండి. నీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్, ఆడెవడు నాకు తెలుసు సార. యాక్సిడెంట్ అడుగు తగిలాడు, మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చిన, అంతే కదా? స్మార్ట్ కాప్. అందుకే తెలి ఈజీలెస్ అయిపోయింది. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఇన్నాళ్ళకి నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్ పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వంతో జంగిల్లో ఏ పని చేస్తాండవురా? చెప్పారు కదా సార్ లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. అబ్బే చూప్, సరిగ్గా చెప్పు. ఏమిరా హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవులు దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా, కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినదబ్బి. అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. చతిరచ్చిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 నాళ్ళు వచ్చేదాక వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని అయ్యి బాబా తీసుకెళ్ళి. ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే థాయి మసాజ్ చేసుకొని చచ్చిపోవాలనుంది సార్, అది అరేంజ్ చేసి చంపేసాడు సార్. అందరూ కింద కూసుంటే నువ్వేందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోటికి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్ ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంటా, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతోడు సార్, మాకేం తెలుసు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాన సార్, వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్, ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్, మనం బుక్ అయిపోయామని. ఫోన్ ఇటీ
ఏంటి సార్ మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యడు సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయడు సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు, ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చెయ్యకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. ఎక్కడ సచ్చడం ఏంటో ఈ తింగడాన్ని మనం తగ్గించడం. ఫోన్ ఇవ్వు. ఫోనా? అర్జెంట్గా ఇంటి చేయాలి. సారీ, ఆ టెన్షన్లో నీ దగ్గరకు వస్తూ ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయాను. అంటే నువ్వు ఫోన్ వదిలేసి ఊపుకుంటూ వచ్చేసావా? మరి నీ ఫోన్ ఏమైంది? నువ్వు కూడా ఊపుకుంటూ వచ్చేసావుగా. నీ బాబు మనుషుల్ని కొడతా ఉంటే డాన్స్ స్కూల్లో పడింది. అయితే ఇప్పుడు మనం ఎక్కడుంది ఎవరికి తెలియదుగా. హలో, మనం ఎక్కడ ఉన్నావో ఒక్కడికి తెలియాలి. దానికి ఒక ఫోన్ ఇచ్చి ఎదవ దొరకాలి. ఏమైంది డార్లింగ్? పెట్రోల్ అయిపోయింది డార్లింగ్. పెట్రోల్ అయిపోయిందా? యా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? అడవిలో. అడవి? జంగల్. నేనేదో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళమంటే శ్రీశైలం ఫారెస్ట్ కి తీసుకొస్తావా? నేనెక్కడ తీసుకొచ్చాను డార్లింగ్? నువ్వు ఎక్కగానే మెత్తగా పట్టుకున్నావు. పట్టే నచ్చిందో పట్టుకున్న ప్లేస్ ఏ నచ్చిందో తెలియదు, కానీ పెట్రోల్ అయిపోయేదాకా ప్రపంచమే తెలియలేదు. మరి ఇప్పుడు ఎలా? Who's this Forrest Gump? Hello, I'm Raj. Hi. Chetra. Hi. Namaste. Namaste. I'm Papa. Papa Rao, the Love Guru. Love Guru ante 0.5 FM? 0.5 kadu bro. 93.5 FM. Oh, sir. Nen mi pedda fan andi. Oh, Forrest lo fans. It's a gorgeous be crazy, ah. Guruji, meer FM lo lovers che fans vini, tempt epi ammayin lepkochi sa. Really? Na answer lo anta fire unda? Misfire ayanta. Well done bro, well done. అదే మరి, వెల్ డన్ అంటే సరిపోదు. ఈ ఇష్యూ మా ఫ్రెండ్స్ కి చెప్పాలా లేదా? నేచురల్లీ. మరి ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది బ్రో? అమ్మాయిని లేపుకి వచ్చినప్పుడు ఇంట్లో నుంచి ఎవరైనా ఫోన్ తీసుకొస్తాడా? సిగ్నల్ ప్రాబ్లం గురుజీ. స్మార్ట్ ఎంత అయిందా నా శిష్యుడు కదా, చేసుకో. అవుట్ గోయింగ్ ఫ్రీ, ఎఫ్ఎం కూడా కట్టుకుంటాడు. థ్యాంక్స్ గురుజీ. అది కాదు బైరడ్డన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి? ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్, బళ్ళో గంట కొట్టినట్టు గంట గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చిందా? అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడతాం? ఏయ్ బళ్ళారి గారు, మాట్లాడమంటే మాట్లాడవా? మాట్లాడు. ఎరా రంగి. ఏంటి మాస్టర్ జీ, నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, అసలు నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా, ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే, మా తండ్రి, అందుకు ఫోన్ చేసావయ్యా. అది సరే, గాని మన నల్లసీను బాబీ గారు ఎలా ఉన్నారా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం చెప్పమ్మా. మా మామగారు పక్కన. ఎక్కడున్నావురా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడా నా కూతురు? 160 పౌండ్ల వెయిట్, 178 సెంటీమీటర్ల హైట్, కుర్రాలు కోరుకునే కండలు, నీలాంటి వాళ్ళు ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మావా బస్తీ రాజ్గఢ్ పక్కన ఉంది. నువ్వు చావుతా ఆడుకుంటున్నావు? బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే